ప్రభు యేసుక్రిసు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై రెండవ బుధవారము పనిచేయని వాడు భోజనమునకు అనర్హుడు మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు కొరంతీలకు రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు సోదరులారా నిజమునకు ఆధ్యాత్మిక వ్యక్తులతో మాటలాడిన విధమున మీతో మాట్లాడలేకపోయి తిని లౌకికులనియు క్రైస్తవ విశ్వాసములో పసిబిడ్డలనియు ఎంచి నేను మీతో మాట్లాడవలసి వచ్చినది అన్నము తినుటకు మీకు శక్తి లేనందున మిమ్ము భోజనముతో కాక పాలతోనే పోషింపవలసి వచ్చినది అంతేకాదు ఇప్పటికి వారు భుజింపగల స్థితిలో లేరు ఏలయన ఇప్పటికి మీరు లౌకికముగానే జీవించుచున్నారు కదా అసూయ పరులై ఒకరితో ఒకరు కలహించుచుండుటచే ఇంకను మీరు లౌకికులుగా మానవ మాత్రులుగా జీవించుచున్నట్లే కదా ఒకడు నేను పౌలు అనుయాయిని మరియు మరి నేను అపోలో సహచరుడును అనియు పలుకుచున్నప్పుడు మీరు లౌకికులగు వ్యక్తులుగా ప్రవర్తించలేదా నిజమునకు అపోలో ఎవరు పౌలు ఎవరు మేము మిమ్ము విశ్వసింపచేసిన ఆ దేవుని సేవకులు మాత్రమే ప్రతి వ్యక్తియు దేవుడు వానికి అప్పగించిన పనిని చేయును నేను విత్తనమును నాటి తిని అపోలో నీరు పోసెను కాని దానికి పెరుగుదలను ఇచ్చినది దేవుడే నిజమునకు విత్తువాడును నీరు పోయువాడును ముఖ్యులు కారు దేవుడే ముఖ్యుడు ఏలయన మొక్కకు పెరుగుదలను ఇచ్చినది ఆయనే కదా విత్తువానికి నీరు పోయువానికి భేదమే లేదు వాని వాని పనిని బట్టి ప్రతి వ్యక్తిని దేవుడు ప్రతిఫలమును ఇచ్చును మేము దేవుని సేవలో కలిసి పనిచేయువారము మీరు దేవుని పొలము మీరు దేవుని భవనము కూడా ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు తన వారినిగా ఎన్నుకుని ప్రజలు భాగ్యవంతులు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి నలభై నాలుగవ వచనము వరకు పిదపయేసు ప్రార్థనా మందిరమును వీడి తిన్నగా సిమోను ఇంటికి పోయెను అప్పుడు సిమోను అత్త తీవ్రమైన జ్వరముతో మంచము పట్టి ఉండెను వారు ఆమె విషయము ఆయనకు మనవి చేసుకుని అప్పుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును విడిచిపోవా ఆదేశింపగా అది విడిచిపోయిను వెంటనే ఆమె లేచి వారికి పరిచర్య చేయసాగెను ప్రొద్దుగురుకుచుండగా నానావిధ రోగపీడితులైన వారినందరును వారి వారి బంధువులు ఏసు వద్దకు తీసుకుని వచ్చుచుండిరి అప్పుడు ఆయన వారిలో ఒక్కొక్కని మీద తన హస్తములుంచి వారిని అందరును స్వస్థపరిచెను అనేకుల నుండి దయ్యములు నీవు దేవుని కుమారుడు అని ఆర్భాటించుచూ వెళ్ళిపోయెను అవి ఆయన క్రీస్తు అని ఎరిగియుండుట వలన ఆయన వాణిని గద్దించి మాటలాడనీయలేదు వేకువనే లేచి యేసు ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళెను ప్రజలు ఆయనను వెదుకుచూ వచ్చి తమ్ము విడిచిపోవలదని అనగా ఆయన వారితో నేను ఇతర పట్టణములలో కూడా దేవుని రాజ్యమును గుర్చి బోధింపవలసి ఉన్నది అందుకై నేను పంపబడితిని అని పలికెను పిమ్మట యేసు యూదయా దేశమందలి ప్రార్థనా మందిరములలో బోధించుచుండెను ఇది క్రీస్తు సువిశేషము クリストはミーク・ストディガルグヌガーカー。